Hi, welcome to Princess Pranavi channel. Ee roju manam Visakha tiramlo labhinche visa matsyala gurinchi telusukundam. Aa chapalni tinte ika ante sangathulu. Visakha tiramlo visa matsyalu tinte chanipotarantunna shastravettalu parishodhanalato veluguloki vachina nijalu. Visakha tiram visapu chapalamayanga marinda. Veetini tinte pranalake muppu vaatille pramadam unda. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశాఖ తీరంలో విసుపు చేపల ఉనికి వెల్లడైంది. వీటిని తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దేశంలోని తూర్పు తీరంలోకెల్లా ఒక విశాఖలోనే అత్యంత అరుదైన షార్ట్ టైల్ మోలా రకం చేప ఉన్నట్లు పరిశోధకుల పరిశీలనలో తేలింది. దీనిని సన్ఫిష్ గాను పవర్ ఫిష్ గాను కూడా వ్యవహరిస్తారు. స్థానిక మత్స్యకారులు కప్పచేపగా పిలుస్తారు. అర్ధచంద్రాకారంలో సుమారు 40-45 కిలోల బరువు, 1.4 మీటర్ల పొడవు ఉండే ఈ చేపలు తినేందుకు పనికిరావు. వీటిలో విషపూరితమైన సఫర్ పాయిజన్ గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెట్రాడోటాక్సిన్ అనే విషాన్ని విడుదల చేస్తాయి. వీటిని తింటే వాంతులవ్వడంతో పాటు పక్షవాతానికి గురై మరణిస్తారు కూడా. అంతరించిపోతున్న మత్స్య సంపదపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధనల్లో ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో ఈ కప్పచేప లభ్యమైంది. దీని ముక్కు చిలక ముక్కును పోలి ఉంటుంది. నోరు డైమండ్ ఆకారంలో ఉంటుంది. రెండు పళ్ళు ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి జాతి చేపలు 4 రకాలే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ షార్ట్ టైల్ చేపకు దగ్గర పోలికలున్న మరో రకం చేప పశ్చిమ తీరంలో ఉన్నట్లు ఇదివరకే గుర్తించారు. కానీ దానికి తోక మాత్రం ఉండదు. దీనిని శాస్త్రీయ పరిభాషలో మోలా మోలాగా పిలుస్తారు. కాగా కప్పచేపలు విషపూరితమని స్థానిక మత్స్యకారులకు తెలుసు. వీటిని తినడం ప్రాణాంతకమన్న విషయంపై అవగాహన కల్పించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సో ఇవండి విశాఖ తీరంలో లభించే విషమత్స్యాల గురించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.